ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారా? ప్రతి ఉదయం నూతనమైన వాగ్దానము ద్వారా దేవుడు ఎంతగానో మనల్ని మన కుటుంబాలను బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నారు. మరి చక్కని రీతిలో మరి ప్రతి ఉదయము నూతనమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ మరి మన మార్గాలన్నిటినీ కూడా దేవుడు మరి సరిచేస్తూ మనల్ని ఎంతగానో ఆత్మీకంగా బలపరచడమే కాదు కానీ శక్తివంతులుగా మరి ఎంతో ఉత్సాహముతో నెమ్మది సమాధానము చేత మనల్ని నింపుతూ నడిపిస్తూ వస్తున్నారండి. మరి ఈ ఉదయం కూడా ఆలస్యం చేయక ఈ ఉదయం దేవుని వాగ్దానాన్ని అందరం కలిసి ధ్యానిద్దామా? ఈ ఉదయం దేవుని యొక్క వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నానండి. చూడండి, అద్భుత రీతిలో దేవుడు దగ్గర సమయంలో మనందరితో మాట్లాడుతున్నారు కదా. మరి మనకు మేలు చేసే దేవుడు అండి. చూడండి, మనకి మేలు చేసి మనల్ని వర్ధిల్లింప చేసే దేవుడు. ఈ రోజున మనము నమ్ముకున్న వారు, మరి మనము బాగా ప్రేమిస్తున్న వారు, బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, ఈ రోజున చూడండి మనకు మేలు కాదు కదా. మన జీవితంలో మనము మరి పాడైపోవాలని, మరి కీడు మనకు సంభవించాలని ఎన్నో విషయాలలో వారు ఎంతగానో మరి మన కుటుంబము మరి కుప్పకూలిపోవాలని చూస్తున్న వారే తప్ప మన జీవితాలు ఉన్నత స్థితిలో ఉండాలని ఆలోచనతో ఉన్నవారు ఎవ్వరూ లేరండి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అది కాదండి. ఈ ఉదయకాల సమయంలో ఆయన మనకు మేలు చేసే దేవుడు, మేలు తలపెట్టే దేవుడు. మనం బాగుండాలని, మన కుటుంబాలు బాగుండాలని, మనము వర్ధిలింపబడాలని ఆశపడే దేవుడు అండి. మనము ఫలించే వారిగా ఉండాలంటే యేసయ్యకి చాలా ఇష్టం. ప్రియ సహోదర సహోదరి, ఈ రోజున మనుషులు నీకు కీడు చేస్తారేమో కానీ దేవుడు మాత్రము ఖచ్చితంగా నీకు నాకు మనందరికీ మేలు చేసేవారండి. ఈ ఉదయకాల సమయంలో మరి అనేకమైన విషయాలు అనుకోవచ్చు, అయ్యో ఎందుకు నా బ్రతుకు ఇలా అయిపోయింది, అయ్యో ఎందుకు మరి సడన్గా మరి ఇలాంటి పరిస్థితులు జీవితంలో ఎదురవుతున్నాయి, నేను ఎందుకు ఎదుర్కొంటున్నాను అని అనేక సార్లు అనుకోవచ్చు అండి. మరి శ్రమలు రాగానే, కష్టం రాగానే, అయ్యో నాకే ఎందుకు ఇంత శ్రమ అని అనుకుంటున్నారా? చూడండి, ఈ శ్రమలు దేనికో తెలుసా? నీకు మేలు తెచ్చిపెట్టడం కోసమే, నిన్ను గొప్ప రీతిలో బ్లెస్ చేయడం కోసమే. ఈ ఉదయకాల సమయంలో మరి ఏది కూడా, ఏ కీడు కూడా మనకి మన కుటుంబానికి సంభవించకుండా దేవుడు గొప్ప రీతిలో మనల్ని వర్ధిల్లింపచేస్తారు. ఈ ఉదయకాల సమయంలో మరి అందరము కలిసి విశ్వాసముతో, అవునయా నా పట్ల మా కుటుంబం పట్ల మేలు చేసే దేవుడవయ్యా, మమ్మల్ని వర్ధిల్లింపచేసే దేవుడు, ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చండి అని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుదాం. మరి అందరం కలిసి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. అద్భుత రీతిలో మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చండి. మాకు నువ్వు మేలు చేసే దేవుడవయ్యా, అద్భుతమైన దేవుడు. మాకు ఏది మంచో, మాకు ఏది కావాలో, మాకు ఏది ప్రభా మేలుకరమో అది మాత్రమే చేసే దేవుడు. ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చూస్తున్న వారందరినీ బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి, నూతనమైన కృపల చేత నింపండి. అయా గొప్ప స్థితిలో ఉంచండి, గొప్ప వారకు దొరుగాక చక్కని ఆరోగ్యాల చేత నింపండి, బ్లెస్ చేయండి, మేలుకరమైన జీవితాల చేత వారిని, వారి కుటుంబాలను నింపండి, బ్లెస్ చేయండి. వారు ఎప్పుడు కూడా సంతోషము, సమాధానము, నెమ్మది చేత వర్ధిలింపబడుదురు కాక. అలానే ప్రార్థిస్తున్నాం ఈ ఉదయం. ప్రభా, ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరి పట్ల నీ దయా, నీ కనికరము, నీ వాత్సల్యత ఉంచుతూ నడిపిస్తూ ఇంకను కూడా బలపరచండి, స్థిరపరచండి. ప్రభా, ప్రత్యేకమైన అభిషేకము చేత నింపుతూ భద్రపరుస్తూ రమ్మని యేసు నామంలో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.